बाध्यता सीबीआई इन्फॉर्म कोर्ट तिन्नारू कांस्टेबल अरे आलरेडी पेपर पेपर चेक विषय में दारुणंगा तर्वाता भू कब्जा दांट्लो एंत दारुणंगा इवन्नी वस्तायंडि स्कैम्स ఇవన్నీ నేను ఓపెన్ గా చెప్తాను వర్మ గారు. 3.5 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉంది. ఈ అప్పు కాకుండా వీళ్ళు కనీసం ఒక 4 నుంచి 5 లక్షల కోట్లేమో చేసుంటారేమో 100% మన అప్పు కన్నా ఎక్కువ స్కామ్ ఇలే చేశారు. వాళ్ళైతే పూర్తిగా డబ్బులు సంపాదించుకున్నారు. ఆలు గనుక ఆలు సంపాదించుకున్న డబ్బులు గనుక ఈ రాష్ట్రానికి కడితే ఒక రూపాయి అప్పు ఉండదు. ఇది రేపు రాబోయే రోజుల్లో నేను నిరూపిస్తాం. ఓకే అంటే రెండు మీరు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. अरे बीजेपी बीजेपी नायक रे सीटल तो देश इपड़की 3 सार्लु 4 सार्लु परिपालिंचारु विजयम्मा गारु ओडिपोयारु अदि गुर्तुपेट्टुकोंडि. मल्ला मीरु कूडा वैएसआरसीपी पार्टी कांग्रेस पार्टी चील्चि अंदुलोनि कोंतमंदि एम्मेल्येलनु तीसुकोनि राजकीय मोट्टमొదటి रोजु नुंचि वाळ्ळ तंड्रि गारु चनिपोयिन दग्गर नुंचि केवलं नेनु मुख्यमंत्रिनि अव्वालि अने उद्देशंतो वच्चिन पार्टी काबट्टि मीरु एन्नना माट्लाडंडि మీరు గాని లేకపోతే ఉన్న మరి డాష్ మంత్రులు అంటాను. ఎందుకంటే మీ గురించి రెస్పెక్ట్ ఇచ్చి అంటున్నాను. నాకేం అనౌన్స్మెంట్ పని నాకు వాళ్ళు నోట్లో నోరు పెట్టడం కూడా మాకు పొద్దున్నే మేము ఏమంటామంటే పొద్దున్నే ఏదో తప్పు చేసి ఉంటాం. ఈ వీళ్ళందరినీ వెధవల్ని వెధవలు సన్నాసులు సన్నాసులు అనాల్సిన వస్తుంది. లేకపోతే మాకెందుకండి ఈ బాధ? ప్రజల కోసం అంటున్నాం. రెండు అయితే మీరు మీ నేపథ్యం వేరు, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేపథ్యం వేరు, మా జనసేన పార్టీ నేపథ్యం వేరు. మేము చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాం ఏంటంటే మా నాయకుడు ప్రజల కోసం వచ్చారు. మీరు సినిమాల గురించి మాట్లాడుతున్నారు. సినిమాల గురించి కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రమే మీరు దృష్టి సారించారు తప్ప ఉన్న వాళ్ళ మీద కాదు. మాకెందుకండి టికెట్లు ఎంత అమ్ముకుంటే ఏంటి, ఏం అమ్ముకుంటే ఏంటి? మీరు అనుకుంటున్నారా మా నాయకులు మా జన సైనికులు అవసరం లేదండి, మేము డబ్బులు కట్టేసి సినిమాలు చూడాల్సిన పని లేదు, మా జన సైనికులు కావాలంటే మా నాయకుడికి ఇప్పుడు తుమ్ము అంటే మా నాయకుడికి డైరెక్ట్ గా డబ్బులు ఇస్తారు. మీరేం మధ్యలో పెత్తనం చేయాల్సిన పని లేదు. మా నాయకులు మా జన సైనికులు మీరేమి ఇది చేయాల్సిన పనిలా. మీరు 100% ఇందాక రెడ్డి గారు అన్నట్టు ఇక్కడ ఉన్న సమస్యలని మీరు తప్పుదోవ పట్టించి మీరు ఊరికే మాట్లాడిస్తున్నారు తప్ప ఏం లేదు. మా నాయకుడు విజయకుమార్ గారు 1 నిమిషం సార్, వర్మ గారు 1 నిమిషం. మేము మహిళల్ని ఏం అనకూడదు, మా జన సైనికులు కూడా ఏమనరని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళా మొదలు పెట్టాల్సిన అవసరం ఏముంది? పాయింట్ నెంబర్ 1. 2 ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆఖరికి హైకోర్టు కాంట్రాక్టర్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తుంది. బద్వేలు ఉప ఎన్నిక దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన హెచ్చరిక మొదలవుతుందా లేదా? ఎందుకంటే మీకు ఛాన్స్ వచ్చింది. వర్మ గారు ఒకే ఒక్క విషయం చెప్తున్నా, మా నాయకుడు మా గుంటూరు ఆఫీసులో మా హెడ్ ఆఫీసులో మాట్లాడిన రోజు నిమిషం నుంచే వీళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ప్రతి దగ్గర మేము 100% రాజకీయం చేస్తాం, వీళ్ళని ఓడించి తీరుతాం, వీళ్ళని ఇక్కడి నుంచి పంపించి తీరుతాం. అది బద్వేలు అవనండి, ఇంకోటి అవనండి, ఎక్కడైనా ఛాలెంజ్ అని చెప్తున్నా. మళ్ళీ అందులో తేడా లేదు. మళ్ళీ ఎందుకు వస్తుంది? బద్వేలకు ఒక తేడా, లేకపోతే విశాఖపట్నంకి ఒక తేడా అనుకుంటున్నారా? 100% చెప్తున్నా, ప్రతి దగ్గర నుంచి వీళ్ళని పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి వీళ్ళు చేసే తప్పులన్నిటి కూడా ఎండగట్టి వీళ్ళని ఈ రాష్ట్రం నుంచి పంపించే బాధ్యత తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఛాలెంజ్ చేసినా ఛాలెంజ్ కట్టుబడున్నాం. ఓకే రైట్. రఫీ గారు మీ కార్యాచరణ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో హీట్ అంతా జనసేన వర్సెస్ వైసీపీ లాగే ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పరిస్థితి ఏంటి? రేపటి నుంచి రోడ్ల మరమ్మతులకి శ్రీకారం చుట్టారు. సో జనాలకి కావాల్సిన